ఐరా మీడియా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఒంగోలులో మహానాడు జరుగుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇప్పటికే చేరుకున్నారు. అయితే ఈ రోజుకు సంబంధించి మహానాడు అంటేనే మరి ఆ రోజు జరిగేటువంటి భోజనాలు వంటకాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వంటకాలను ఇక్కడ చేర్చి మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు రుచి చూపిస్తూ ఉంటారు. ఈరోజు మరి ఏం వంటకాలు ఉన్నాయి, ఫస్ట్ రోజు కాబట్టి ఏం వంటకాలు చేశారు, ఏమేమి తినుబండారాన్ని సిద్ధంగా ఉంచారనేది తెలుసుకుందాం. ఇక్కడ మనతో ఉన్నారు వంటకు సంబంధించిన మేస్త్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు సంబంధించి ఏమేమి వంటకాలు చేశారు? నమస్తే సార్, ఈరోజు అయితే దాదాపు 60 నుంచి 70 మంది అది చేసాం సారు. ఈరోజు 3 రకాల స్వీట్లు చేసామండి, 2 రకాల ఆటలు చేసాం. స్వీట్లు వచ్చేసి తాపేశ్వరం కాజా, డ్రై ఫ్రూట్ హల్వా, జిలేబీ సార్. ఆటలు వచ్చేసి అజ్మాన్ పకోడీ అని ఎజ్ కట్లెట్ సార్. బిర్యానీలు ఎజ్ బిర్యానీని టమాటా రైస్ సారు, దాంట్లో కుర్మా పప్పు సాంబారు. చట్నీలు వచ్చేసి వెజిటేబుల్ ఆవకాయ చట్నీ, గోంగూర చట్నీ సార్. ఫ్రైలు వచ్చేసి వంకాయ పకోడీ, మిలిమేర కైమా పురుట్ సార్. ఓకే, ఏంటి ఈ 2 రోజులకి, 2 రోజులకు సంబంధించి ఏమేమి వంటకాలు చేస్తున్నారని కూడా మీకు ముందుగానే లిస్ట్ వచ్చింది? వచ్చింది సార్. ఈరోజు మరి టిఫిన్ ఏం చేశారు? టిఫిన్లు వచ్చేసి ఇడ్లీ, కట్టిపొంగలి, మోసూరు బజ్జీ, గారి సార్. దాంట్లో 2 రకాల చట్నీలు, సాంబారు. ఎస్ సార్. ఎంతమందికి అని చెప్పారు ఈరోజు ఫస్ట్ రోజు? ఫస్ట్ రోజు వచ్చేసి దాదాపు అంచనా అయితే తెలియదు సార్. మాకైతే మేమేమైతే 80,000 మంది మినిమం ఉంది, కాకపోతే 100,000 మందికి దాటి దట్టుగా ఉంటారు సార్. అది అంటే మీరు ఈరోజు చేసినటువంటిది సరిపోతుంది అనుకుంటారా? సరిపోదు సార్, సరిపోదు సార్. ముందే ప్లాన్ చేసుకున్నా, ఆల్రెడీ 80,000 మంది చేసి మళ్ళీ ఇంకొక 40,000 మందికి ప్రిపేర్ అవుతున్నాం సార్. రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాం సార్. ఓకే సార్. భోజనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? భోజనాలు ఇప్పుడు 11 ఇంటికి స్టార్ట్ అయిపోయింది సార్. రేపు కూడా ఉంది సార్. ఓకే, రాష్ట్ర నలుమూల నుంచి వస్తుంటారు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ, వివిధ రుచులు చూపించడానికి మీకు ముందుగా ప్రణాళిక ఏమిటి? ప్రణాళిక సార్, మేము దాదాపు మేము 1000 మంది దాకా ఉన్నాం సార్ వంట వాళ్ళం. 1000 మంది దాకా ఉంటాం వంట వాళ్ళమే. ఇబ్బంది సార్, వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫుడ్ని మాత్రం అరేంజ్మెంట్ చేస్తాం సార్. అంటే వంట చేసేవాళ్ళు కూడా ఇక్కడ వివిధ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారా? నలుమూల నుంచి వచ్చాం సార్, అందరం నలుమూల నుంచి వచ్చాం సార్. ఓకే సార్. అందరూ బ్రాంచ్ అయితే విజయవాడ సారు, అక్కడి నుంచి 4 పక్కల నుంచి వచ్చాం సార్. మాది యామన్న గ్రామం, ఉంటూరు మండలం, కృష్ణా జిల్లా. మహానాడుకు సంబంధించి ఫుడ్ కమిటీలో మరి అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు శివాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివాజీ గారు చెప్పండి, అసలు ఎట్లా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము విజయవాడ నుండి 1000 మంది పనివారితో గత 4 రోజులుగా ఇక్కడ రాష్ట్రంలో 4 మూలల ఎన్టీ రామారావు గారికి ఇష్టమైనటువంటి వంటకాలతో మేము తాపేశ్వరం కాజాలు, పూతరేకులు, అల్లూరియా స్వీట్సు, అన్నీ జిలేబీలు, పాలతాలుకులు అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి 25 రకాల వంటలతో 2 రోజులుగా ఈ భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున 70,000 మందికి, రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా 100,000 మంది పైగా అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉన్నాం. మేము ఎవరు కూడా అందరూ కూడా అత్యుత్సాహంగా అందరూ కూడా వస్తుంటే, ఈ జనాభాను చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత 100,000 మంది ప్రజానీకం వస్తున్నాలో మేము విందులు వినోదాల్లో పాల్పంచుకోవడం మాకు ఆనందంగా ఉంది. శివాజీ గారు చెప్పండి, యాక్చువల్గా రాష్ట్రం నలుమూల నుంచి వస్తుంటారు మహానాడు అంటే మాత్రం, వీరి ఎంతమంది వస్తున్నారు అనే అంచనా ఉంది, ఎంతమందికి మీరు భోజనాలు తయారు చేస్తున్నారు? రెండుపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా అందరు కార్యకర్తలు కూడా వారికి వారే స్వచ్ఛందంగా బయలుదేరి వచ్చి ఈ పాల్గొంటున్న కార్యక్రమంలో మేము రోజు 70,000 మందికి అని ఎస్టిమేషన్ వేసాము. ఈ జనాభా పెరిగిపోవడం వల్ల 100,000 మంది పైగా భోజనాలు పెట్టమన్నమని మాకు అధిష్టానం ఆదేశించడం వల్ల మేము 100,000 నుంచి 150,000 మందికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే అంచనాలకు మించి మీరు వస్తున్న పరిస్థితి చూస్తున్నారా? అంచనాలకు మించి ఒంగోలు పట్టణంలో భూకంపం వస్తుందా అన్నంత పరిస్థితులుగా ఉంది. అంచనాలకు మించి ఏర్పాట్లు కూడా చేయమని అందరూ ఆదేశించి అనేక రకాలుగా అన్ని వాటర్ బాటిల్స్ కానీ అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి వీళ్ళకి ఏ లోటు రాకుండా చూస్తున్నామండి. అంటే వంటలంటేనే యాక్చువల్గా ఒకరిని సంతృప్తి పరచడం అంటే మామూలు విషయం కాదు, ఇన్ని 1000 మంది, 1,000,000 మందిని సంతృప్తి పరచడం అనేది మీ బాధ్యత. దీనికి ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేమంతా కూడా టీమ్ వర్క్తో, ఒక సమయస్ఫూర్తితో, మంచి ప్రణాళికతో మేము ముందుకు వెళ్ళడం వలన కార్యకర్తలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం వల్ల కార్యకర్త నాది అని ఫీల్ అయ్యి అందరూ కూడా క్రమశిక్షణతో మెలగడం వలన మేము ఇంత పెద్ద కార్యక్రమం కూడా నిర్వర్తించగలటానికి కార్యకర్తల సానుకూలతే మా విజయం.
ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వంటలో వంటకి సంబంధించి ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? మేము విజయవాడ నుంచి వచ్చిన టీము 1200 మంది టీం వచ్చామండి. ఈ 1200 మంది టీము కూడా గత 4 రోజులుగా కష్టపడుతూ ఈ 3 రోజుల కార్యక్రమంలో భోజన ఏర్పాట్లు చేయగలుగుతున్నామండి. అందువల్ల ఇది విజయం అవుతుంది. శివాజీ గారు, రేపు యాక్చువల్గా అన్నగారి పుట్టినరోజు, పుట్టినరోజు సందర్భంగా ఇంకా అంచనాలకు మించి కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది, దీన్ని మరి మీరు ఎలా అంచనా వేస్తున్నారు? ఆల్రెడీ అధిష్టానం ఎస్టిమేషన్ వేసి ఆ బాధ్యతలను పెంచేసి 1.5 లక్షల మంది వరకు భోజన ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారంతా కూడా 1.5 లక్షల మంది ప్రజానీకానికి భోజన ఏర్పాట్లు చేయమని చెప్పారు. అందువల్ల మేము అన్ని బాధ్యతలను నిర్వర్తించుతూ ఫుడ్ కమిటీ వారు కానీ మామూలుగా మన కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా అందరూ ఆలోచించి దీన్ని ఒక పద్ధతిలో విజయవంతం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రైల్వే కోటూరు, కడప జిల్లా. కడప జిల్లా నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయి ఫుడ్ అరేంజ్మెంట్? ఈరోజు టిఫిన్ వరకు బాగానే చేశారు, బాగుంది. ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. అయింది, చూసాం, మొత్తం చూసుకుంటాం ఇక్కడికి వచ్చామండి. అసలు మహానాడు అంటే మహానాడులో చాలా వంటకాలు కానీ చాలా వెరైటీగా ఉంటుంది, ఇది ఒక ప్రత్యేకమైన అంశం అనమాట ఇది. అవునండి, ప్రత్యేకమైన వంటకాలు మాకు లిస్ట్ కూడా ముందు పంపించారు, చూశాము, తరపున చూశాము. తిరుపతిలోకి పెట్టి కూడా బాగా మా చంద్రబాబు నాయుడు రామారావు మీటింగ్ మహానాడు అంటే ఎక్కడికైనా బ్రహ్మాండంగా ఫుడ్ అరేంజ్ చేస్తారు, ఏ మీటింగ్లోనే ఇలాగ చేయరు. అంతేకాకుండా శత జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్న పరిస్థితి, అంటే పెద్ద ఎత్తున పండుగ అనమాట ఇది. అవునండి, తెలుగుదేశం కానీ తెలుగుదేశం కార్యకర్తలు అంటే పెద్ద జనోత్సవం కాబట్టి ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఈ 2023లో కానీ పెద్ద చేసుకున్నారండి. అది ఎంతమంది వచ్చారు మీ కడప నుంచి? మా కడప నుంచి దగ్గర మాది మండలం ఉంది, జిల్లా కడప, జిల్లా నుంచి దగ్గర 120 మంది వచ్చామండి. ఓకే, మొన్న చంద్రబాబు నాయుడు గారు మీ కడప జిల్లా వచ్చినప్పుడు కూడా స్పందన పెద్ద ఎత్తున వచ్చింది, దీని మీద ఎలా? రాష్ట్రం లేకల్లా మా కడప జిల్లాలో ఎక్కువ, అనంతపురం కడప జిల్లాలో ఎక్కువ వచ్చారు జనాలు. జగన్ను జగరు కాబట్టి పులివెందులేరు కాడ ఆ ఏరియా అయింది కాబట్టి ఈ కడప జిల్లాలో టాప్ వచ్చేసింది. అంటే ఎలా అనిపిస్తుంది జగన్ సొంత ఇలాకాలో ఇంత స్పందన రావడంతో ఎలా అనిపిస్తుంది? అంటే జగన్ చేసే కొన్ని పనులు, ఇబ్బందుల గురించి, రైతుల గురించి కొంచెం మారిపోయేసి జనాలు ఎక్కువ ఈసూరు చంద్రబాబు నాయుడు మెజార్టీ గెలుస్తాడని మా దృష్టిలో అందరూ పెట్టుకొని జనాలు మారారండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? తెల్లవాడు అండి, మధ్యపాడు మండలం తెల్లవాడు గ్రామం. తెల్లవాడు ఏంటి అసలు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు మీరు ఏమంటారు? బాగుండండి, అన్ని పిండి వంటలు అన్ని బాగుండండి, టిఫిన్లు బాగుండండి, బాగుంది. వివిధ రకాలైన స్వీట్లు కూడా చేశారు, చాలా రకాలు అండి. జిలేబీ ఉంది, గోడక అన్నీ ఉన్నాయండి, బాగుండి. మహానాడు, మరి మహానాడు గారు ఎన్ని మహానాడుకి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ పోయాము, విజయవాడ పోయాము, ఇక్కడ అన్నికి వస్తున్నాం, 80 రోజుల నుంచి పోతున్నాం. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి శతజయంతి ఉత్సవాలు ఎలా ఉంది మీకు? బాగుందండి, బాగా చెప్తాను. బాగా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఈ వంటలు ఎలా ఉన్నాయి? మాది కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం, తిరువురు నుంచి వచ్చామండి. ఈరోజు మహానాడు మొదటి రోజు ఇక్కడ మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ వంటలు కూడా చాలా చక్కగా చాలా బాగున్నాయి. ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, అన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. చాలా చక్కగా తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని, సాంప్రదాయాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ ఈ వంటల్లో మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అలా ఈ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇందాక ఫుడ్ కమిటీ మెంబర్ ఉన్నా కానీ బాజీ గారు చెప్తున్నారు ఎన్టీఆర్కి ఇష్టమైనటువంటి స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటున్నారు. అవునండి, ఇప్పుడే మేము అంటే తాపేశ్వరం కాజా, తర్వాత పాలకోవా, వీటన్నింటినీ కూడా రుచి చూడడం జరిగింది. చాలా చక్కగా, చాలా పొంగునూరు జిలేబీ, అలాగే అనేక ఎన్టీ రామారావు గారికి చక్క ఎంత ప్రీతిపాత్రంగా ఉండే ఇష్టమైన అన్నింటినీ కూడా ఈ మహానాడులో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా తినిపించడం చాలా సంతోషం. ప్రతి ఏటా కూడా మహానాడుకి ఏర్పాట్లు కానివ్వండి, ఇక్కడికి వచ్చే ఈ యొక్క కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఒక సొంత కుటుంబంలో సభ్యులకి ఏ రకమైతే ఒక ఇంటికి వేరే వారి ఇంటికి వెళ్తే అట్లా ఆతిథ్యం ఇస్తారో అలాగే అన్నీ కూడా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా చక్కటి అంతా అద్భుతంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా చేశారు. 1000 మంది వచ్చినా కూడా చక్కగా పెడుతూ ఉన్నారు, శుభ్రమైన రుచికరమైన వంటలు చేశారు. అది మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. స్వీట్స్ కానీ, హార్ట్స్ కానీ, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన బజ్జీలు, జిలేబీలు, కాకినాడ కాజాలు, తాపేశ్వరం పూతరేకులు చాలా చక్కగా చేశారండి, చాలా బాగున్నాయి. అన్నగారికి ఇష్టమైన వంటకాలన్నీ ఇక్కడ అందించడం జరుగుతుందండి. పొంగునూరు జిలేబీ అది చాలా అద్భుతంగా చేశారు, బాగుంది. బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, ఉలవచారు, మజ్జిగచారు,
పచ్చి పులుసు, ఇవన్నీ చాలా రుచికరమైన వంటలు చాలా బాగున్నాయండి. చాలా ఆస్వాదిస్తారు. పార్టీ కార్యక్రమాలకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ముందుగా అసలు ప్రకటించరు వంటలు ఏం చేస్తున్నారు. మహానాడికి మాత్రం ముందుగా ప్రకటించారు. మేనోను ముందుగా ప్రకటించింది ఈ మహానాడికేనండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా 50 రకాల మెనూతో చాలా అద్భుతంగా ప్రయత్నం. ఐస్ క్రీమ్ కానీ నుంచి కానీ డ్రింక్స్ కానీ చాలా బాగున్నాయండి. కొత్త రకమైన వంటకాలు అన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా బాగున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.